కేసీఆర్ గారి మానస పుత్రిక హరితహారం. హరితహారంలో తెలంగాణ రాష్ట్రంలో 2,230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పంతో 6 సంవత్సరాల క్రితము ఈ హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఇది 6వ విడత కార్యక్రమము. 6వ విడత కార్యక్రమంలో 30 కోట్లు, ఇప్పటివరకు 200 కోట్లు పెట్టడం జరిగింది. 30 కోట్లు చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయికల్ పట్టణంలో మరి కౌన్సిలర్లందరి సమక్షంలో ఇక్కడ మాదియకుంట పరిసర ప్రాంతాల్లో హరితహారాన్ని ప్రారంభోత్సవం చేశాము. మరి రాయికల్ మున్సిపాలిటీకి 1,00,000 మొక్కల టార్గెట్ని ఇచ్చారు. 1,00,000 మొక్కలలో ఇంటింటికి 8 మొక్కల చొప్పున ఒక 40,000 మొక్కలు, ఒక 60,000 మొక్కలను నాటవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ఇది ఒక 3-4 నెలల కార్యక్రమం. ఈ 3-4 నెలల కార్యక్రమంలో 60,000 మొక్కల నాటడాన్ని ఆ టార్గెట్ను పూర్తి చేస్తామన్నటువంటి నమ్మకం మాకు ఉంది. మరి మా దగ్గర ఉన్నటువంటి 12 మంది, నాతో పాటు 12 మంది కౌన్సిలర్లము నిరంతరము శ్రమించి ఈ 3-4 నెలల్లో మొత్తము మా టార్గెట్ 60,000 మొక్కలను నాటుతాము. ప్రతి మొక్కకు కూడా ట్రీ గార్డ్ ఏర్పాటు చేస్తామని మేము అనుకుంటున్నాము. ఈ గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంది గ్రీన్ బడ్జెట్ అని వచ్చినటువంటి నిధులలో ఒక 10%, అంటే ఇప్పుడు మా దగ్గర 30 లక్షల పైగా బడ్జెట్ ఉన్నది హరితహారానికి సంబంధించి. మరి దానిలో నుంచి మొత్తంగా ఖర్చు చేసి పెద్ద మొత్తంలో ఇది పెంచేటువంటి పరిస్థితులను మేము కల్పిస్తామని మరి మా మున్సిపల్ తరఫున, కౌన్సిలర్ అందరి తరఫున నేను తెలియజేస్తూ, మరి మీరేగా పాత్రిక చేసింది. నిత్యము దీనికి ఎండలు ఉన్నప్పుడు, వాటర్ అవసరం ఉన్నప్పుడు, నీరు అవసరం ఉన్నప్పుడు ఒక ట్యాంకరు ట్రాక్టర్ అవసరం కాబట్టి త్వరలో ఒక ట్యాంకరు ట్రాక్టర్ను మేము కొనబోతున్నాము. దీనిలో భాగంగా ఆ విధంగా నాటిన చెట్లన్నిటిని మేము సంరక్షిస్తామనే ఒక నమ్మకం మాకుంది. ఈ సందర్భంగా అందరి సహకారాన్ని కోరుతూ ఈ హరితహార ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టిందో దాన్ని అన్ని విధాల అందరి సహకారంతో విజయవంతం చేస్తామని